ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలి. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న పట్టణాలను నియంత్రించకపోతే రేపటి రోజున మనకే పెన్ను ముప్పుగా పరిణమిస్తాయన్న ఉద్దేశంతో అన్ని కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కానీ మిత్రులందరినీ కూడా నేను కోరేది మళ్ళొక్కసారి, ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది పారిశుద్ధ్యం. మొదలు పట్టణానికి ఎవరు వచ్చినా రేపటి రోజున ఇంతకుముందే నేను చెప్పినట్టు యాదాద్రికి లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తారు, వచ్చినప్పుడు భువనగిరికి కూడా వస్తారు. వచ్చినప్పుడు మన పట్టణం బాగాలేకపోతే మొట్టమొదలు కామెంట్ వచ్చేది అక్కడ. దయచేసి నేను శేఖర్ రెడ్డి గారిని, ఆంజనేయులు గారిని, మిగతా కౌన్సిలర్ మిత్రులందరినీ, అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మొదలు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టండి. మిగతా అన్నీ జరుగుతాయి. మీరు అడిగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవుతుంది, ఇవన్నీ కూడా అవుతాయి, కానీ సమయానుకూలంగా జరుగుతాయి. ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇంకా నల్లగొండలోనే ఇప్పుడు జరుగుతూ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మిర్యాలగూడలో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి మన వంతు కూడా వస్తుంది, తప్పకుండా జరుగుతుంది. కానీ నా విజ్ఞప్తి మీతోని, ముందు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టండి. భువనగిరి పట్టణంలో ఇప్పుడే మనం కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం, ఒక స్మృతివనానికి, ఒక మంచి మోడల్ మార్కెట్కి, అదే మాదిరిగా ఇంకా ఇతర బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎన్నో కూడా శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇంకా చేసి ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మొత్తం రాష్ట్రంలో పేరు తెచ్చుకోండి. ఫిబ్రవరి 24 నాడు జరిగే పట్టణ ప్రగతి పురస్కారాల్లో భువనగిరి మున్సిపాలిటీ కూడా ముందుండాలి, మీ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు కూడా ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీటితో పాటు మేము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. ఈరోజు తెలంగాణ మున్సిపాలిటీలు అంటే భారతదేశంలోనే ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనను గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కూడా ODF పట్టణాలుగా, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ పట్టణాలుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది, ప్రకటించింది. బహిరంగ మలమూత్ర విసర్జన లేని టాయిలెట్లకు సరిపడినన్ని టాయిలెట్లు ఇళ్లల్లో, అదేవిధంగా కమ్యూనిటీ టాయిలెట్లు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ దాంతో నాకు సంతృప్తి లేదు. ODF అనేది ఒక కేటగిరీ ఉంటుంది, ODF ప్లస్ అనేది ఇంకో కేటగిరీ ఉంటుంది, ODF ప్లస్ ప్లస్ అనేది ఇంకో కేటగిరీ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ODF కింద అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ODF ప్లస్ కింద సిద్దిపేట, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, వేములవాడ, భువనగిరి, వికారాబాద్, ఈ 8 మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ODF ప్లస్ ప్లస్కి పోవాలి ఇంకా మనం. అవి కేవలం 2 ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు, ఒకటి హైదరాబాద్, 2 వరంగల్. నా లక్ష్యం, మా శాఖ యొక్క లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు కూడా ODF ప్లస్ ప్లస్ అనే స్థితికి రావాలి. ప్రతి పట్టణంలో ఒక FSTP ఉండాలి, ప్రతి పట్టణంలో సరిపడా టాయిలెట్లు ఉండాలి, ఇంటింటి నుండి చెత్త సేకరణ సవ్యంగా జరగాలి, అదే మాదిరిగా ప్రతి పట్టణంలో కాంపోస్టింగ్ జరగాలి. ఇప్పుడే మనం ఒప్పందాలు కుదుర్చుకున్నాం, చెత్త నుండి ఉత్పత్తి అయ్యే ఎరువు, తడి చెత్త నుంచి కాంపోస్టింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువును మన రాష్ట్రంలోని రైతులకు ఇవ్వడానికి టీఎస్ ఆగ్రోస్ MD రాములు గారు ఎవరైతే ఉన్నారో వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. తద్వారా రైతులకి ఈ సేంద్రియ ఎరువుని వారికి అందించబోతా ఉన్నాం. తెలంగాణ సిరి అనే కొత్త పేరు పెట్టి ఆ ఎరువుకి, మనం ఈ కంపోస్టింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువుని తెలంగాణ సిరి అనే పేరుతో మున్సిపల్ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే ఈ ఎరువుని తయారు చేసి ఆగ్రోస్కి అందజేస్తాం. ఆగ్రోస్ వారు రైతులకు అందజేయబోతూ ఉన్నారు. బయో మైనింగ్ ద్వారా కూడా 68 లక్షల మెట్రిక్ టన్ల చెత్త ఏదైతే వివిధ మున్సిపాలిటీల్లో పేర్కొని పోయి ఉన్నదో బయో మైనింగ్ ద్వారా దాన్ని కూడా తొలగించి అందులోంచి కూడా తడి చెత్త ఏదైతే ఉన్నదో దానిలోంచి ఎరువు, పొడి చెత్తను మార్కెట్లో రీసైకిల్ చేసి అమ్మి మన మహిళా సంఘాలకు, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినాను డ్రై రిసోర్స్ సెంటర్లో, ఇక్కడ పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లలిత అనుకుంటా అమ్మాయి పేరు, శమంతకమని అమ్మాయి, అమ్మాయిని అడిగినాను నేను, ఎంత వస్తుందమ్మా మీకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఇవన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి అమ్మితే మార్కెట్లో ఎంత వస్తుందని అడిగితే 20,000 వస్తుందన్న అన్నది. 20,000 కాదమ్మా, ఇంకెక్కువ రావాలి. ఎందుకంటే మీరు ఇంత ఎక్కువ చెత్తను ఇంటింటికి తిరిగి సేకరించగలిగితే పట్టణంలోని శాట్ ఆటోలు, స్వచ్ఛ ఆటోలు అంత ఎక్కువ మీకు కూడా డబ్బులు వస్తాయి. ఇప్పుడు మా సిరిసిల్ల పట్టణంలో అక్కడ ఉండే మహిళా సమాఖ్యలో పనిచేసే సోదరిమణులు ఎవరైతే ఉన్నారో, డ్రై రిసోర్స్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుండే వారికి నెలకి 2-2.5 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. మీరు కూడా సరిగ్గా చేసుకుంటే, సరిగ్గా మొత్తం పట్టణంలో చెత్తను సేకరిస్తే, డోర్ టు డోర్ కలెక్షన్ బాగా చేస్తే, చెత్త వేరు చేసే విధానాన్ని శాస్త్రీయంగా చేస్తే, డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అనేది శాస్త్రీయంగా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి, పట్టణం కూడా సుందరం కనబడుతుంది. అందుకే నేను విజ్ఞప్తి చేసేది, పట్టణ ప్రధాన రహదారులు విస్తరించండి, ఫుట్పాత్ లేయండి, బ్రహ్మాండంగా చెట్లు పెట్టండి, పాదచారులు ఫుట్పాత్ల మీద నడిచే వాతావరణం తేండి. ఎక్కడికి ఇప్పుడు మీరు పొడవైన పట్టణం మీద రోడెంబట్టిన ఉంటుంది మొత్తం పట్టణం మీద, టాయిలెట్లు ఇంకా ఎక్కువ పెట్టండి. ఎక్కడికక్కడ టాయిలెట్ ఉంటే డెఫినెట్గా
ఎక్కడ బహిరంగ మలమూత్ర విసర్జన ఉండదు. ఈ రకంగా ఒక సంస్కారవంతమైన నాగరికమైన పట్టణాలు ఉండాలి. దేశంలో ఎక్కడ లేకపోయినా తెలంగాణలో మాత్రం ఆదర్శంగా ఈ కార్యక్రమం చేయాలి అనే ఆశయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా వ్యక్తం చేసినారో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. విధులు నిర్వచించడమే కాదు, నిధులు కూడా కౌన్సిలర్లకి మున్సిపాలిటీలకు టంచన్గా ఇస్తూ ఉన్నాం. ప్రతి నెల టంచన్గా మున్సిపాలిటీలకి తప్పకుండా, ఎక్కడ ఏది ఆగినా మంత్రుల జీతాలు కోతలు పెట్టుకున్నాం, ఎమ్మెల్యేల జీతాలు కోతలు పెట్టుకున్నాం, కానీ మున్సిపాలిటీలకు గ్రామాలకు ఇచ్చే నిధులు మాత్రం ఆపలేదు. ప్రతి నెల టంచన్గా ఇస్తూ ఉన్నాం పట్టణ ప్రగతి కార్యక్రమంలో, పల్లె ప్రగతి కార్యక్రమంలో. కాబట్టే ఈరోజు పల్లె ప్రగతిలో స్వచ్ఛతలో తెలంగాణ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా 3 సంవత్సరాల నుంచి తెలంగాణ పల్లెలు బాగున్నాయి, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా బాగుపడ్డాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారి ఆశయం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి పనితీరు వల్ల వరుసగా 3 సంవత్సరాలు తెలంగాణ అగ్రభాగాన ఉన్నది. పట్టణాల్లో కూడా అదే రకమైన ఫలితాలు మనం సాధించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టే ఈ పురస్కారాలు పెట్టుకున్నా, మన బాగా పనిచేస్తున్న కార్మికులను గౌరవించి పురస్కరించుకున్నా, గౌరవించుకున్నా, లేదా ఇట్లాంటి కొత్త రకమైన కార్యక్రమాలు, ఎఫ్ఎస్టీపీ లాంటి కార్యక్రమాలు పెట్టుకొని ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ప్రమాణాలు అందుకునే దిశగా ప్రయాణం ప్రారంభించిన, ఇవన్నీ ఆ ప్రయాణంలో ఆ లక్ష్యంలో భాగమైన విషయాన్ని మిత్రులు గౌరవించాలి, గుర్తించాలని కోరుతూ, ఇంకా చాలామంది పోచంపల్లి మున్సిపాలిటీ నుండి, చౌటుప్పల్ నుండి, ఇంకా ఇతర మున్సిపాలిటీ నుండి కూడా, ఆలేరు నుండి చాలామంది మిత్రులు మున్సిపల్ చైర్మన్లు దరఖాస్తులు ఇచ్చినారు. వారు కూడా మిగతా పనులు కూడా చేయాలని చెప్పి కూడా కోరినారు. తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మిత్రుడు టీయుఎఫ్ఐడిసి నిధుల నుంచి కూడా ఒక మినీ స్టేడియము, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టాలని కోరుతూ ఉన్నారు. తప్పకుండా కడతాం. ఈ కరోనా వల్ల కొంత అందరితో పాటు మాకు కూడా ఇబ్బంది అయింది, మీకు కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు కూడా తగ్గినాయి పోయిన సంవత్సరం మీద పోలిస్తే. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ఇంకొక 3-4 నెలలు మాత్రమే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా టీయుఎఫ్ఐడిసి నిధులు కూడా విడుదల చేస్తాం. ఇంకా 3-3.5 ఏళ్ల పాటు మనకు టైం ఉంది, తొందర ఏం లేదు. నేనేమి ఈ ఉపన్యాసం ఏదో ఎలక్షన్ కోసమో ఎవరినో మభ్యపెట్టడానికో నేనేం చెప్పడం లేదు. సిస్టమేటిక్గా పనిచేస్తాం, చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే మిత్రులు ఎంపీ గారు లింగ యాదవ్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధరణి పోర్టల్ విజయదశమి ప్రారంభమవుతుంది. కాబట్టి పట్టణాల్లో ఉండే వ్యవసాయేతర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మదింపు కూడా జరుగుతున్నది, వాటిని కూడా ఆన్లైన్ చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. నేను కౌన్సిలర్ మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను, పట్టణాల్లో ప్రతి పట్టణంలో కూడా చాలా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి, నోటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, అసైన్డ్ ల్యాండ్లు కాలనీలు వచ్చినవి ఉంటాయి, ఇంకా ఇతరత్ర వచ్చిన కొన్ని రిజిస్ట్రేషన్ల సమస్యల వల్ల ఇబ్బంది పడే ప్రజలు కూడా ఉంటారు. వాటిని గుర్తించండి, గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 58 జీవో, 59 జీవో, సాదా బైనామా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని రావడం వల్ల లక్షలాది మందికి ఉపశమనం కలిగించినారు. మళ్ళా ఒకసారి పట్టణ పేదలకు కూడా, పట్టణ పేదవారికి కూడా, వారందరికి కూడా వారి యాజమాన్య హక్కు, వారి స్థిరాస్తి మీద రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇట్లాంటి చిక్కుముళ్ళు ఏమన్నా ఉంటే మీరు ప్రభుత్వ దృష్టికి శేఖర్ రెడ్డి గారి ద్వారా తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది విజయదశమి లోపల జరిగే కార్యక్రమం కాబట్టి మీరు కౌన్సిలర్లు ముఖ్యంగా వార్డు వార్డు తిరిగి ఎక్కడికక్కడ మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టయితే బాగుంటుంది. దానికి సంబంధించిన మిగతా వివరాలు మీ కలెక్టర్ గారు, మీ కమిషనర్ గారు మీకు వివరిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొకసారి చాలా ఓపికగా చాలాసేపటి నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ, ముఖ్యంగా బాపు మహాత్మాగాంధీ జయంత్యుత్సవం సందర్భంగా స్వచ్ఛతా దివస్గా పెట్టుకున్న ఈ పేరును స్ఫూర్తివంతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ, అదే మనము మహాత్మాగాంధీ గారికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.